అది సంగతి మనోడు ఎలా టమాటా చట్నీ చేద్దామని అన్నాడు కావాల్సిన టమాటా ఎల్లిగడ్డ మిర్చి క్వాంటిటీ అంటవా కిలో టమాటాలు మిర్చిలు మాత్రం మన కారాలు తెలుసు కదా ఈ మధ్య అసలే ఉన్నట్లే ఓ పావుకి లేసుకో సురు చేసాడు మనోడు నూనె వేసాడు మంచిగా గాగుతుంది అది కాగానే మంచిగా పచ్చిమిర్చిలు వేసేసాడు సగానికి నరికిండు అవి గోల్త ఉన్నాయా లేదా తీసుకొచ్చిండి ఇంకో పదార్థం ఆహా జీలకర్ర అదేమనుకొని వేస్తుండవు మనోడు వేస్తా ఉన్నాడు కుప్పిడు అసలు అయిన వచ్చింది వెళ్ళిపోయా మంచి టేస్ట్ని ఇచ్చేది అది అసలు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు నువ్వు హిమాలయా వేసుకుంటావా ఇంకా వేరేది ఏదైనా వేసుకుంటావా వేసుకో టేస్ట్కు సరిపడా వచ్చేసినాయి పూల టమాటాలు ఒక కిలో వేసేసిండు పెట్టు ధర మంట గట్టిగా పెట్టి మాంచోడుకొని అది అన్నమాట అవి మంచిగా మగ్గేంతవరకు పక్క కట్టేసి అట్లా వచ్చేసింది ఫైనల్కు బాగా మగ్గి చల్లబడ్డాక ఇంత కొత్తిమీర మన కొత్తిమీర వేసుకో మంచిగా వాసన వస్తుంది మంచిగా గల్పి పక్క కట్టేసి సల్ల గట్టిగా ఒకసారి గ్రైండర్ కొట్టినామంటే అదిరిపోద్ది దానికి మంచి రుచినిచ్చాగో కనబడుతున్నాయి మన నువ్వులు బాగా వేయించుకోవాలి తెలిసే కదా అవిటికి మన లెక్కనే ఆగది అనేటప్పుడు బయటకు దుంకుతూ ఉంటే అప్పుడు బంద్ చేసుకొని గ్రైండర్ పెట్టేసుకోవాలి అది ఈ నువ్వులు ఉడికించిన టమాటా పేస్ట్ అవన్నిటిని కలిపి గట్టిగా గ్రైండర్ చేస్తే మంచి రుచికరమైన టమాటా చట్నీ ఆ చెట్న చూసుకోదే అది పండగ ఇక చివరి ఉంటుంది కదా అన్నిటికి ఉండేది ఇదే ఓ చిన్నగా తాలింపు వేసుకున్నాం అనుకో చూడ్డానికి కాదు అందం వేసేసుకో కాయిన నూనెలా ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు పసుపు ఉంటుంది ఇంత కరివేపాకు పటపటామంటే అసలు వేరు కొంచెం పసుపు తాలింపు గట్టిగా పెట్టేసి తడక అనుకో అంతే మంచిగా తాలింపు పెట్టేసి డైరెక్ట్ దాంట్లో అంటే చట్నీలో సమ్మ వేడి అన్నంకైనా దోశలకైనా ఏ దీనికైనా కూడా పని చేస్తుంది గి దీనికి తినాలనే లేదు నీ బుద్ధి నీకు తినగల టేస్ట్ ఉంటే దేనికైనా తినొచ్చు ఎవరంతా మన వీడియోకి లైక్ కొట్టి మానవులతోటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి